చదువు లేనివాడైనా ఎవడైనా కూడా శరీరాన్ని చూసిన వెంటనే అక్కడ ఉన్న రక్తం వల్ల కానీ అక్కడ ఉన్న గొడ్డలి పోట్ల వల్ల కానీ మరి ఎంత తుడిచినప్పటికీ కూడా అక్కడ ఉన్న రక్తం వల్ల గుండెపోటుతో సరిపోతే మరి బెడ్రూమ్ అంతా రక్తసిక్త అవదు. బాత్రూంలో పడిపోతే బెడ్రూమ్ గోడల మీద బెడ్రూమ్ సీలింగ్ మీద కూడా బ్లడ్ వెళ్ళదు. సో ఇవన్నీ దేర్ ఆర్ క్వైట్ ఎవిడెంట్, బట్ ఎవరు చేశారన్నది తెలియదు. సో కాబట్టి వెంకటేశ్వరరావు గారు ఇంటెలిజెన్స్, ఆయన రాసిన లేఖలోని అంశాలే చెప్తున్నా. ఎలాగ నిన్న పాలరాజు గారు దాన్ని మిస్లీడ్ చేశారు అనేది ఐ వాంట్, ఎందుకంటే ఐ హ్యావ్ టు టేక్ అప్ ద రెస్పాన్సిబిలిటీ బికాస్ ఐ హ్యావ్ అటాచ్డ్ మిస్టర్ వెంకటేశ్వరరావు లెటర్ టు ద హోమ్ మినిస్ట్రీ. సో ఎనీ కాంట్రడిక్టరీ స్టేట్మెంట్ మేడ్ బై ద స్టేట్ పోలీస్, ఇట్ ఈస్ ఆల్సో మై రెస్పాన్సిబిలిటీ టు కాంట్రడిక్ట్ ఆర్ అట్లీస్ట్ ప్రజెంట్ మై వ్యూ. నేనెందుకు పంపించవలసి వచ్చింది అన్నదానికి కూడా చెప్పవలసిన బాధ్యత నా మీద ఉంది కనుక నేను చెప్తున్నాను. సో ఆయన చెప్పింది మధ్యాహ్నంకి దాన్ని హత్యగా తేల్చారు. అప్పుడు ఇంటెలిజెన్స్లో ఉన్నప్పుడు ఆ సిట్ అధికారులకి వాళ్ళకి మా ఇంటెలిజెన్స్ వాళ్ళు సేకరించిన ఇన్ఫర్మేషన్ని అప్పటి సిఐడి అండ్ సిట్కి మేము సమకూర్చడం జరిగింది. ఆ సమకూర్చిన ఇన్ఫర్మేషను మీకు వచ్చిందా? మీకు నేను ఆ ఎన్ఎం సింగ్ అన్న జాయింట్ డైరెక్టర్కి మీ టీంకి ఆ ఇన్ఫర్మేషన్ వచ్చిందా? మరి లేదు అంటే నా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ నేను ఏదైతే వాళ్ళకి ఇచ్చానో అదే ఇన్ఫర్మేషన్. అంటే వీళ్ళేమన్నారు, మాకివ్వకుండా నువ్వు వేరే వాళ్ళకి నీకు ఇన్ఫర్మేషన్ తెలిసి ఇవ్వకపోవటం ఏదో 201 ప్రకారం నేరం అన్నారు. అరే ఆయన మీకు ఇచ్చిందాన్ని మీరు వాళ్ళకి ఇచ్చారో లేదో అని ఆయనకు అనుమానం వచ్చి ఎన్ఎం సింగ్ గారితో మాట్లాడితే ఆయన మా టీంకి ఇన్ఫామ్ చేస్తానన్నారు. మరి మీ టీం ఎవరో మమ్మల్ని కాంటాక్ట్ చేయలేదు. మరి కాబట్టి నేను ఈ లేఖ మళ్ళీ రాస్తున్నానని చెప్పి ఒక బాధ్యత గల సిటిజన్గా ఆయన ఈ లేఖ రాశారు. ఆయన ఈ లేఖ రాస్తే సరే, ఒకటి 201 ప్రకారం అదన్నారు. మళ్ళీ ఇంకొకటి ఈయన్ని విచారించిన తర్వాత ఆ విచారణ సంఘం వారిని ఏదో అన్నారని చెప్పి మళ్ళీ ఇంకేదో నోటీస్ ఇచ్చారు. సో సరే, అది వాళ్ళ ఇంటర్నల్ అయినప్పటికీ కూడా ఇప్పుడు నాకు తెలిసినంత వరకు మనం అక్టోబర్ మొదటి వారంలోకి కొంచెం అలా 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 ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళగలిగితే మరి ముఖ్యమంత్రి గారు ఒక లేఖ రాశారు. మరి ఎన్నో ప్రభుత్వ నిర్ణయాలు కోర్టులో పెండింగ్లో ఉన్నాయి, మరి ఓడిపోతున్నాం మేము, కావాలని చెప్పి మా కేసులన్నీ కొట్టేస్తున్నారు, ఎవరో ఒక వ్యక్తి ప్రోత్బలం వల్ల ఇదంతా జరుగుతుంది అని లేఖ రాయటం తప్పు. రాసి తిడిపో, లీక్ చేయటం ఇంకా తప్పు. అన్ని తప్పులు మనం చేసి ఈయన వీరికి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాళ్ళు రాంగు అని చెప్పి వెంకటేశ్వరరావు అంటే కుమ్మడికాయ దొంగ ఎవడంటే భుజాలు తప్పుకున్నట్టు ఈ అధికారులు అంత బాధపడవలసిన అవసరం ఈ సమయంలో ఆయన వివేకానంద రెడ్డి గారి హత్య మీద త్వరితగతిని డిసైడ్ చేయండి అన్న బ్యాక్గ్రౌండ్లో మనం మాట్లాడితే కొంచెం చూసేవాడికి ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకంటే కావాలని ఇవన్నీ మనం చేస్తున్నావా అన్న లేనిపోని అనుమానాలు మనకి మనం క్రియేట్ చేసుకుంటున్నావా అన్న భావన కలిగి సిచ్యువేషన్ రావచ్చు. కాబట్టి ఎవరో చంపాడు, చంపినోడిని ఏమన్నా పట్టుకోవాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి మీద ఉంది. పైగా చనిపోయిన వ్యక్తి మరి రాజశేఖర రెడ్డి గారి సోదరుడు, మీ బాబాయ్. సో కాబట్టి మీ మీద రెస్పాన్సిబిలిటీ ఎక్కువ ఉంది. మాట్లాడండి, అసలు నీ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటి వెంకటేశ్వరరావు అని ఒక ముఖ్యమంత్రిగా మీరు పిలిచి అడగండి సార్.
శిక్షిస్తానంటారండి. ఈ బాబాయ్ హత్య గురించి దాని ఇన్ఫర్మేషన్ ఉందన్నాడు. కనుక్కోండి, కనుక్కోకపోతే ఊరుకోండి. కొన్ని గతంలో ఇచ్చింది ఏమన్నా ఉందామో చూడండి. ఇఫ్ పాసిబుల్ యూ కెన్ రివార్డ్ హిమ్ ఇఫ్ హీస్ గివింగ్ ద రైట్ ఇన్ఫర్మేషన్, బట్ దెర్ ఈస్ నో నీడ్ టు పనిష్ హిమ్ ఫర్ ఆఫరింగ్ సర్టన్ ఇన్ఫర్మేషన్ అబౌట్ వన్ ఆఫ్ ద బిలోడ్ లీడర్స్ ఆఫ్ ద స్టేట్ హూ గాట్ మర్డర్డ్ బ్రూటల్. సో కాబట్టి కొంచెం సంయమనం పాటించి, ఇది సమయం కాదు. మీ చిన్నాన్న గారి హత్య కేసులో ఆయన ఒక పక్క సహాయం చేస్తామంటే, అదే సమయంలో చర్యలు తీసుకుంటాం. నిజంగా తప్పు చేశారనుకోండి, తీసుకోవచ్చు చర్యలు, కొద్ది రోజుల తర్వాత తీసుకోండి. బట్ టైమింగ్ అనేది కొంచెం ఇంపార్టెంట్, ఆ టైమింగ్ మనం మిస్ అవ్వకూడదు. అంతే, దట్ ఈస్ వాట్, దట్ ఈస్ ద సజెషన్ ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ది పార్టీ అండ్ ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద కేస్ ఐఎమ్ మేకింగ్. ఇన్ ఎనీ కేస్ ఐ థింక్ సిబిఐ దే వుడ్ బి కంపెల్డ్ టు డూ ఏ గుడ్ జాబ్, దెర్ ఈస్ నో డౌట్ అట్ ఆల్. తర్వాత ఇంకొక ముఖ్యమైన ఇష్యూ, ఇది మంత్రి ఎమ్మెల్యే బాబు, మా తిరుపతి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, గతంలో చాలాసార్లు మాట్లాడుకున్నాం ఈ వ్యక్తి గురించి. ఇతను మా జిల్లా పాలెగాడు, అంటే పార్టీ ఇన్ఛార్జ్ మా గోదావరి జిల్లాలకి. మరి సరే, ఆ భూమిలో ఈయన పాత్ర చాలాసార్లు మనం చర్చించుకున్నాం. ముఖ్యంగా మా పార్టీలో కాస్తోకొస్తో సరే కుట్ర చేసి నన్ను పార్టీలోకి తీసుకొచ్చినా ఏం చేసినా, నెగ్గిన తర్వాత అంతంత మాత్రంగా నడుస్తున్న మా కాపురంలో నిప్పులు పోసిన వ్యక్తి, గ్యాప్ క్రియేట్ చేసిన వ్యక్తి ప్రభుత్వానికి, నాకు అంటే నేను ప్రజల తరపున ఏదైనా మాట్లాడాలనుకున్నా, ప్రజల తరపున జరుగుతున్న ఇబ్బందుల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలనుకున్నా, ఒక సైంధవుళ్ళగా ఉన్న వ్యక్తి ఈయన తిరుపతి ప్రసాదాలు తీసుకుని కొరియర్ బాయ్లా తిరుగుతూ ఉంటాడు ఇక్కడ ఢిల్లీలో. ఈవెన్ కొరియర్ బాయ్ వెళ్ళినా కూడా తిరుపతి ప్రసాదం వచ్చిందంటే మంత్రులైనా ఇంకొకళ్ళైనా అది దేవుడి మీద ఉన్న భక్తిభావంతో తీసుకుంటారు, కలగత్తుకుంటారు. ఈయన ఏదో ప్రసాదాలు తీసుకుని వెళ్ళి ఏదో పెద్ద జాతీయ నాయకుడిలాగా అక్కడికి వెళ్ళి ఆ ప్రసాదాలు పంచి ఫోటోలు దిగి పెడతా ఉంటాడు, బిల్డప్పులు ఇస్తూ ఉంటాడు. ఇచ్చుకుంటే నాకు వచ్చిన నష్టం ఏమి లేదు. ఎస్, మీరు మనసులో అనుకుంటూ ఉండొచ్చు, ఆడ బిల్డప్లు ఇచ్చుకుంటే ఎందుకు, నువ్వు పెడతావు కదా ఫోటోలు వాళ్ళని వెళ్ళి కలిసినప్పుడు అని అనుకోవచ్చు. ఓకే, ఫోటోలు పెట్టుకుంటాలో తప్పు లేదు. ఈ మధ్యన ఏమంటున్నా అంటే, సుబ్బారెడ్డి గారు సర్వేలు కూడా చేయించాడు, నర్సాపూర్ బై ఎలక్షన్ వచ్చేస్తుంది, సో సర్వే సర్వేలో గో పగిలిపోయింది ఆ వ్యక్తికి, ఎవరో ఊహించిన రేంజ్లోనే ఉంది సర్వే. ఆ సర్వేలు మేము చేయించాం, సరే ఏదో చేసుకున్నాడు, దంటాలు పడుతున్నాడు. సరే, గతంలో 10 నెలల క్రితం వేరే మా జాతీయ కార్యదర్శి నాయకత్వంలో వెళ్ళారు, జాతీయ కార్యదర్శి చేతగాని వాడు. నేను కానీ మరి ఇప్పుడు తిరుపతి వెళ్ళి 4 లడ్డులు తీసుకుని 4 కలిస్తే ఇమీడియట్గా ఎలక్షన్ అంటే నన్ను డిస్క్వాలిఫై చేయించి మరి ఎలక్షన్ పెట్టించగలవాడను అన్న ఒక ఇడియోసిక్రసీలో ఉన్నాడు. ఐ హ్యావ్ ద రిలయబుల్ ఇన్ఫర్మేషన్. నేను చెప్పేది ఏంటంటే, నాయన సుబ్బారెడ్డి, నువ్వు కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో షెడ్యూల్ 10 ఒకటి కొత్తగా యాడ్ చేశారు. ఆ షెడ్యూల్ 10లో ఎటువంటి పరిస్థితుల్లో ఒక వ్యక్తి, ఒక ఎంపీని కానీ ఇంకెవరినన్నా కానీ ఒక ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్ని
తీసేయచ్చో ఉంది. అచ్చదువుకో, నువ్వు పనికి మాలిన వాత్సాయన కామసూత్రాలు దానికి ప్రాక్టికల్స్ అవి చేస్తే ఇది సాధించలేవు నువ్వు. ఇది నువ్వు రాజ్యాంగం చదివితే కూడా సాధించలేవు, ఎందుకంటే అక్కడ ప్రొవిజన్ లేదు. కానీ ప్రొవిజన్ లేదన్న ఒక నిజం నీకు తెలిసి పిచ్చివాగుడు కనీసం కట్టి పెడతా, పార్టీకి డబ్బులు నష్టం లేకుండా ఊరికనే పనికి మాలిన సర్వేలు చేసి మళ్ళీ దొంగ రిపోర్ట్లు, అసలు రిపోర్ట్లు ఇవ్వవు పార్టీ అధ్యక్షుడికి, దొంగ రిపోర్ట్లు ఇస్తావు ఎందుకంటే మరి నువ్వు ఇన్ఛార్జ్గా ఉన్న జిల్లాలో చెత్త రిపోర్ట్లు ఇస్తే మళ్ళీ నిన్ను పట్టుకుదంతాడని నీ భయం. ఎందుకు ఈ పనికి మాలిన పనులు సుబ్బారెడ్డి?